బీఏ బీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. పూరి రత్న భాండాగారం మరోసారి తెరుచుకుంది. రహస్య గది తలుపులు తెరుచుకున్నాయి. 5 రోజుల తర్వాత మళ్లీ మూడో గదిని అధికారులు తెరిచారు. మూడో గదిలో ఉన్న సంపదను పెట్టిలో భద్రపరిచి స్ట్రాంగ్ రూమ్ లో తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రహస్య గదిలోని విలువైన వస్తువుల్ని తాత్కాలికంగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ కు తరలించనున్నారు. ఆ గదిని తెరుస్తున్న కారణంగా భక్తులు ప్రవేశాన్ని నిలిపివేశారు. రహస్య గది నుంచి సొరంగ మార్గం ఉందని జరుగుతున్న ప్రచారంపై కూడా కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. మూడో గదిలో పూరి జగన్నాథునికి సంబంధించి అనేక బంగారు వెండి వజ్రాభరణాలు ఉన్నట్లుగా చరిత్రకారులు చెప్తున్నారు. రత్నాలు, కెంపులు, పసిడి ఆభరణాలు, కిరీటాలను ఈరోజు కమిటీ పరిశీలిస్తుంది. మొన్న ఆదివారం పూరి జగన్నాథుని ఖజానా గదిని తెరిచిన కమిటీ ప్రతినిధులు కేవలం పెట్టెలు, అల్మారాలు ఉన్నట్లు చూశారు. కానీ వెనక్కొచ్చారు. ఆదివారం మళ్లీ ఆ రహస్య గదికి సీల్ వేశారు. 1978లో పూరి జగన్నాథుడి ఆలయంలోని చివరిసారిగా రహస్య గదులు తెరిచి సంపదను లెక్కించారు. దాదాపు 46 తర్వాత మళ్లీ మూడో గది తెరిచారు. ఆలయంలో రహస్యంగా ఉండే ఈ గది భక్తులకు కనిపించదు. శతాబ్దాల కింద నిర్మించిన ఈ ఆలయంలో ఎంతో మంది రాజులు విలువైన ఆభరణాలు, మణిమాణిక్యాలు కానుకగా అందచేసినట్లుగా సమాచారం. యుద్ధాలు చేసి శత్రురాజుల వద్ద సంపద స్వామివారికి సమర్పించుకున్నట్లుగా చెప్తూ ఉంటారు. పూరి జగన్నాథుడి గర్భాలయం వెనుక ఎడమవైపు రత్న భాండాగారాలు ఉన్నాయి. మూడు గదుల్లో తొలి గది స్వామివారి సేవకు అవసరమైన ఆభరణాలు ఉన్నాయి. ప్రస్తుతం మూడో గది తెరిచారు. మొత్తం పూరి రత్న భాండాగార సంపద ఎంతుంది, గదుల్లో ఏమున్నాయి అన్న వివరాల కోసం ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. లెక్కింపు తర్వాత దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.